35 లక్షల మంది విద్యార్థులకు 10, 11, 12 అలాగే వారి కుటుంబ సభ్యులు నలుగురున్న ఒక కోటి 40 లక్షలు అంటే దాదాపు 1,25 కోట్ల కుటుంబాలకు బాధితులు అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక మనం నేను ఫైల్ చేసిన పిటిషన్ 10వ తరగతి 11, 12 ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీరు పోస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తే ఆనరబుల్ హైకోర్టు దానికి యాక్సెప్ట్ చేసినందుకు హృదయపూర్వక వందనాలు. దేవుని బ్లెస్సింగ్స్ కూడా వారందరితో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిన్నటి నుండి ఈరోజు వరకు ఈ 24 గంటల్లో మీ మీడియా మిత్రులు విజయవాడ నుండి అమరావతి నుండి అందరూ పిల్లలకు సపోర్టుగా తల్లిదండ్రులకు సపోర్టుగా టీచర్స్కి సపోర్టుగా చక్కగా మీరు లైవ్ ఇచ్చి చేసిన తరువాత ఎంతమంది మంచి మెసేజ్లు పెట్టారు అంటే ఊహకు అతీతం. నా ఈమెయిల్, నా ఫేస్బుక్ డాక్టర్ కేఏ పాల్, నా యూట్యూబ్, నా ఇన్స్టాగ్రామ్లో మీరు చూస్తే ఎంతో ఆనందం. సార్ అతి త్వరలో పోస్ట్పోన్ చేయండి, దయచేసి ముఖ్యమంత్రి గారితో లేదా కోర్టుతో మాట్లాడమంటే నేను మొన్న ఉదయం నుండి ప్రయాణం చేసి నిన్న ఉదయం విజయవాడ చేరి నిన్న అర్ధరాత్రి వరకు నేను విజయవాడలో ఉండి ముఖ్యమంత్రి గారు ఒకవేళ సమయం ఉంటే నేను కలిసి రిక్వెస్ట్ చేద్దామని అనుకున్నాం. వారు బిజీగా ఉన్నట్లుంది. కరోనా టైంలో చాలా క్రైసిస్లు. ఏది ఏమైనప్పటికీ మన రాష్ట్రంలో కేవలం 6 కోట్ల జనాభా ఉన్నారు ఆంధ్రులు. మన పక్క రాష్ట్రం తెలంగాణ ఇంకొక 5 కోట్లు. ఈ దాదాపు 11, 12 కోట్ల మందికి చాలా డేంజరస్ పరిస్థితి ఉంది. ఇంకా దేశం అంటారా, నేను జ్యోతి ఆ మేఘాలయ గారు సీఎం గారు కాండ్రాక్ట్ సంగమ గారు కలవడానికి అవన్నీ అస్సాం సీఎం మిజోరాం సీఎంను కలవడానికి వెళ్తే ఆశ్చర్యపోయాను, ఏంటి ఈ లక్షల మంది ఏంటి అని. ఇప్పుడు మన దేశంలోనే అస్సాం నెంబర్ 1గా ఉంది ఈ 2 వారాల్లో. చాలా పరిస్థితి డేంజర్. ప్రతి నిమిషం కొన్ని లక్షల మందికి ఈ కుంభమేళ ద్వారా 35 లక్షల మంది వచ్చారు పూజలు చేసుకొని వెళ్ళిపోయారు. పాపం వాళ్ళకి తెలియక గవర్నమెంట్ దాన్ని రద్దు చేయనందువల్ల, పోస్ట్పోన్ చేయనందువల్ల దాదాపు 678,000 గ్రామాలకి ఇది స్ప్రెడ్ అయిందని భయం ఉంది. ప్రార్థన చేస్తున్నాం దేవుడిని. అంతకంటే ఘోరం ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ఈ ఎలక్షన్ ద్వారా కోట్ల మంది గ్యాదర్ అవడం, వారు తిరిగి దేశమంతా తిరిగి వెళ్ళడం, కేరళ తమిళనాడు ఏంటి, వెస్ట్ బెంగాల్ అస్సాం ఏంటి, చాలా డేంజరస్ పరిస్థితి. నాకు 3 పిల్లలున్నారు. నా పిల్లల్ని అయితే నేను ఇప్పుడు పరీక్షలకు పంపను. అలాగే నాకు నమ్మకం ఏంటంటే ముఖ్యమంత్రి గారు నేను లెటర్ ఇచ్చిన తర్వాత రిక్వెస్ట్ చేసిన తర్వాత దీన్ని ఈ పరీక్షలు క్యాన్సిల్ చేయమంటలేదు, అందరినీ పాస్ చేయమంటలేదు. కేవలం 2 నెలలు, ఎందుకంటే గత 2 వారాలు ప్రపంచ దేశాల్లో ఎంతమందికి కరోనా వచ్చిందో 200 దేశాల్లో, మన దేశంలో అంతకంటే ఎక్కువ మందికి వచ్చింది. మనం ఎకానమీలో 1 లేము, జాబ్స్లో 1 లేము, పీస్లో 1 లేము, లీడర్షిప్లో 1 లేము. మన భారతదేశం దేంట్లో కూడా 1 లేదు, 2 లేదు, 3 లేదు, 4 లేదు, 5 లేదు. కరోనాలో మాత్రం 200 దేశాలకి కంటే మనం అత్యధికంగా దీన్ని స్ప్రెడ్ చేసామన్న ఘనత
మన దేశంలో ఉన్న నాయకులకు రాష్ట్రంలో ఉన్న నాయకులకు న్యూస్ చదివితే అర్థం అవుతుంది 15 నెలలుగా నేను చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను నా ఫేస్బుక్ ద్వారా చెప్తున్నాను పట్టించుకోవాలి నా బంధువులు ఇదే విశాఖపట్నం జేమ్సన్ మాథ్యూ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ చనిపోయాడు ఇక్కడే కొల్లపాలెం ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ ఉంటుంది ఇలాగ జగదంబకి వెళ్తుంది ఇటు లెఫ్ట్ సైడ్ ఒక కిలోమీటర్ కూడా ఉంది నేను 3 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నా వచ్చి పోయేవాడు చిట్టువలసినప్పుడు తిరిగాను ఆయన చనిపోయాడు ఇంకా అన్నీ చెప్పలేను కానీ నా సొంత బంధువులు మిత్రులు చాలా మంది ఈ గత 2 వారాల్లో చనిపోయారు మా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు వాళ్ళు అనౌన్స్ చేయతన్నారు వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చేసింది అంటే అమెరికాలో ఉన్న నా భార్య పిల్లలకు కాదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం దేవుణ్ణి మొక్కుకుంటున్నాం అందుకనే కోర్టుని ఆశ్రయించాం మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అవర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు హస్ హర్డ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ హర్డ్ ద మ్యాటర్ ఇమ్మీడియట్లీ టుక్ ఇట్ సీరియస్లీ టు సేవ్ దిస్ 3.5 million 10th and intermediate students and their family members another almost 17-18 million members which is almost 1/3 of our entire Andhra Pradesh state's population I have great confidence and faith in our justice system because they have done justice few weeks ago when I filed a petition against steel plant sale notice have been sent last year ago I filed a petition in Telangana court against a useless movie that was creating problem and they stopped that and edited we have good justice system